ఆ వంక ఆత్రిజ వంక తృప్తిగా చూశాడు రాఘవ అయోమయంతో ఊగిసలాడుతున్న ఆత్రిజ దగ్గరకొచ్చి ఈ ఫోటోకి దండం ఎందుకు పెట్టమన్నానా అని అనుకుంటున్నావా అని ఒక సెకండ్ ఆగాడాయన ఎందుకంటే ఆమె నీకు జన్మనించిన తల్లి కాబట్టి అని ఖంగుమన్న కంఠంతో చెప్పాడాయన ఆయన మాటలు వినగానే తన పక్కన బాంబు పేలినంతగా ఉలిక్కిపడింది ఆత్ర్రిజ కొన్ని క్షణాల క్రితం తన కన్నతల్లి అనుకుంటూ ప్రభావతి ఫోటోల్ని చూసి మెదడు నిండా ఆ రూపాన్ని నింపుకొని ఇక్కడకు వచ్చిన ఆమెలో రాఘవ చెప్పిన విషయం కల్లుళ్లాని రేపింది రాఘవ వైపు తిరిగి నమ్మలేనట్టుగా కళ్ళని విప్పర్చి చూసిందామె ఆత్రిజ ఆశ్చర్యాన్ని గమనించిన ఆయన నువ్వు నిస్సందేహంగా మా బిడ్డవే తల్లి అని వంక అపురూపంగా చూశాడు రాఘవ ఆయన చెప్తున్నది వింటున్నా నోట నోటమాట రాలేదు గుట్లాపగించి ఇదెలా సాధ్యం అన్నట్టుగా ఆయన్నే చూస్తుందామే మాకు నువ్వు పుడుతూనే గుండెకి హోల్తో పుట్టావురా నువ్వు పుట్టగానే ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నావు పరీక్షల్లో నీ గుండెల్లో రంధ్రముందని తెలిసింది నేనా లక్షలు ఖర్చు చేసి నేను బతికించుకునే స్థితిలో లేను ఇక నువ్వు బతకవని అనుకున్నాం కానీ అదే రోజు వేరే కాన్పు కేసులో గారి భార్య సిజరియన్ చేయాల్సి వచ్చింది కంపౌండర్గా డాక్టర్ మెర్సీకి సహాయంగా ఉన్న నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది గారు స్థితిమంతులు బిడ్డకి గుండె ఆపరేషన్ చేయించడం వారికి చాలా సులువు ఆ ఆలోచన రావడంతోనే డాక్టరు మెరిసి మాట్లాడాను గారి బిడ్డని మా బిడ్డగా మా బిడ్డని బిడ్డగా తారుమారు చేయమన్నాను మొదట ఒప్పుకోకపోయినా నీ ప్రాణాల్ని కాపాడడం కోసం ఆవిడ నన్ను గారి చేతుల్లో పెట్టింది ఆ వెంటనే నీకు ఆపరేషన్ చేయించడం కోసం గారు నిన్ను తీసుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోయారు అని చెప్తుంటే రాఘవకి ఆనాడు పడిన వేదనంతా మనసుల మెదిలి కళ్ళు చెమ్మగిల్లాయి రాఘవ మాటలు ఆత్రిజ మనసుని నీరు గారిస్తున్నాయి నిన్ను ఇచ్చేసిన తర్వాత పూజితని అక్కడి అక్కడ్నుంచి ఇల్లు మారిపోయాం నిన్ను వాళ్ళకి ఇచ్చేసిన విషయం నేను తట్టుకోగలిగాను గాని మీ అమ్మ దాన్ని జీర్ణం చేసుకోలేకపోయింది నేను డబ్బు సంపాదించలేకపోవడం వల్లే నా అసమర్థత వల్లే తను తొమ్మిది నెలలు మోసి కనినా ఆ సొంత కూతుర్ని పారేసుకోవాల్సి వచ్చిందంటూ ప్రతిక్షణం బాధపడేది నిన్నే తలుచుకుంటూ ఆ కోపంతో నన్ను దూషించేసింది పూజితని అశ్రద్ధ చేసింది ఎన్నిసార్లు నచ్చచెప్పినా తనలోని తల్లి ప్రేమని చంపుకోలేకపోయింది మాకు దూరమై వెళ్ళిపోయింది అని చెప్తుంటే రాఘవ నుంచి కన్నీళ్ళు రాలిపడ్డాయి గద్గద గొంతుతో చెప్తున్న రాఘవ మాటలకి ద్రవిస్తున్న కళ్ళతో తల్లెత్తి కన్నతల్లి ఫోటోవంక చూసింది ఆత్రిజ ఈయన తన కన్నతండ్రి అనుకొని రాఘవని చూస్తుంటే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు దర్పం నిండిన ఆమెలోని అభిజ్ఞాతం మెల్లగా కరుగుతుంది చేరుతున్న కళ్ళతో రాఘవ ముఖంలోకి చూస్తూ డాడీ అని ఆప్యాయంగా పిలిచింది ఆత్రిజ ఆమె నోటి వెంట ఆ పిలుపు వింటూనే సంతోషంగా కూతుర్ని చూశాడు రాఘవ ఎక్కడో కలిగిన కుటుంబంలో పెరిగిన తన కూతురు తనంత అయ్యి తన కళ్ళ ముందుకొచ్చి నాన్న అని పిలవడాన్ని ఊహించని వాడిలా అమిత ఆనందపడ్డాడు రాఘవ వెంటనే రెండు కళ్ళు తుడుచుకుంటూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకురా తల్లి నిన్ను చూసి నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవని మనసాపుకోలేక చెప్పేశాను అంటూ ఆనందంతో గుండెని తడుముకున్నాడు రాఘవ ఆయన చెప్తున్న దాన్ని పట్టించుకోకుండా చూపుడు వేలితో గాలిలో అటూ ఇటూ లెక్కలేసుకుంటూ ఏదో అనుకుందామే తర్వాత అంటే పూజిత పూజిత డాడీకి డాటరా అంటే మా డాడీకి కూతురా అని అడుగుతూ తాను అడిగిన విధానానికి తానే తడబడుతూ నవ్విందే ఆత్రిజ రాఘవ కూడా నవ్వుతూ కళ్ళల్లోని పొయ్యేలా గట్టిగా తుడుచుకున్నాడు పూజిత మీ డాడీ కూతురే అంటూ నవ్వాడు ఎందుకో ఆత్రిజ మనసులో ఏదో హాయి నిండుతుంటే గుండె నిండుగా గాలి పీల్చుకొని గాఢంగా వదిలిందామే చిరునవ్వుతో రాఘవ వంక చూసి డాడీకి ఈ నిజం తెలియకపోయినా పూజితని డాడీ గుర్తుపట్టేశారు తెలుసా అని రహస్యం చెప్తున్నట్టుగా అంది ఆశ్చర్యపోతూ ఎలా అన్నట్టు ఆమె వంక చూశాడు రాఘవ ఇంటికెళ్ళిన తర్వాత అచ్చం మమ్మీకి ఉన్నట్టే పూజిత కంటి పుట్టు పుట్టుమచ్చ ఉంది పోలికలు కూడా అలాగే ఉన్నాయి అంటూ మమ్మీ ఫోటోలన్నీ నా ముందు పడేశారు వాటిల్లోని పుట్టుమచ్చని పూజిత కంటి మీద పుట్టుమచ్చని కంపేర్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది ఆత్రిజ వింటున్న రాఘవ ఆమె చెప్పిన విధానానికి నవ్వేశాడు ఆత్రిజని నిండుగా చూస్తుంటే ఉదయం నుంచి ఎంత ఓదార్చినా ఏడుస్తూనే ఉన్న పూజిత ముఖం గుర్తుకొచ్చింది రాఘవకి ఆత్రిజని చూసి నీ పెళ్లి ఆగిపోవడంలో పూజిత చేసిన తప్పేం లేదురా అని మెల్లగా అన్నాడు రాఘవ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మనోజ్ గుర్తొచ్చి గంభీరంగా మారింది ఆత్రిజ ముఖం గారు ఆత్రిజలు వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ ఇక్కడకు రావడం దగ్గర్నుంచి అతను చెప్పిన విషయాలన్నీ ఆత్రిజకి చెప్పాడు రాఘవ నమ్మసక్యం కానట్టుగా కల్లింత చేసుకుని విన్నది ఆత్రిజ అంతా చెప్పి పూజిత తెలిసి ఏ తప్పు చెయ్యకపోయినా ఇలా మాట పడాల్సొచ్చిందేంటా అని చాలా బాధపడుతుందిరా అది నీకు తోడబుట్టినదే అనుకో తన తప్పుని క్షమించరా అని ఆర్తిస్తున్నట్టుగా అడిగాడు రాఘవ చచా మీరిలా అడగాల డాడీ ఇందులో మా తప్పుంది మనోజ్ నన్ను రిజెక్ట్ చేయకూడదని ముందే ప్లాన్ చేసి పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం చు అని నిట్టూర్చింది ఆత్రిజ ఏదో అర్థం అనిపించి ప్రశ్నార్థకంగా చూస్తున్న రాఘవని ఇట్ డాడీ వెరీ స్పూజిత అని అటూ ఇటూ చూసింది ఆత్రిజ స్నానం చేస్తుంది వాళ్ళ పెద్దనాన్న మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు ఇదిగో ఏడుస్తూ కూర్చుందిగా కనీసం ఇప్పుడైనా వెళ్దామంటే స్నానానికి వెళ్ళింది అని రాఘవ చెప్తుండగానే పూజిత రెడీ అయ్యి ఆమె గదిలో నుంచి బయటకు వచ్చింది వంకరంగు చుడీదార్లో తెల్లగా మెరిసిపోతూ దేవకన్యలా ఉంది పూజిత హాల్లో తండ్రి ముందు కూర్చొని మాట్లాడుతున్న ఆత్రిజని చూసి షాక్ అయి అక్కడే నిలబడిపోయిందామె పూజితని చూస్తూనే హ్యాపీ బర్త్డే పూజితకా అని రెండు అంగల్లో పూజితని చేరుకొని ఆమెని గట్టిగా హత్తుకుంది ఆత్రిజ ఆమె చర్యకి బిద్దెరపోతూ ఇది కలో నిజమో అని కంగారు పడింది పూజిత ఆత్రిజ తల వెనక్కి తిప్పి డాడీ అక్కే కదా అయ్యది అంది ఆ మాటకి మరీ విస్తుపోయింది పూజిత చెల్లిరా తల్లి అని రాఘవ నవ్వుతూ చెప్తుంటే నెవ్వెరపోతూ తండ్రి వంక చూసిందామే నేను అక్క అనే పిలుస్తాను హే ఒకసారి కళ్ళు ముయ్యి ప్లీజ్ ప్లీజ్ అంటూ పూజిత కనురెప్పల్ని తనే చేత్తో మూసిందే ఆత్రిజ పూజిత తెల్లని కనురెప్పలపై ఉన్న పుట్టుమచ్చని చూడగానే ఒక్క క్షణం ఆత్రిజ మనసుని ఏదో ఉద్వేగం పట్టి కుదిపింది తనని ఎంతో ప్రేమించిన తండ్రి సుందరరామరాజు రూపాన్ని ప్రతిరూపమైన పూజిత తన మనసుకి అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంటే చటక్కున పూజిత బుగ్గ మీద ముద్దు పెట్టింది ఆత్రిజ అంతే ఉలిక్కిపడి ఆత్రిజని దూరంగా నెట్టింది పూజిత గజిబిజిగా వంక ఆత్రిజ వంక చూస్తూ ఏంటిదంతా అని అడిగింది ఆత్రిజ పూజిత చేతిని పట్టుకొని గలగలా నవ్వుతూ అదంతా కారులో మాట్లాడుకుందాం ముందు మా ఇంటికి వెళ్ళాలి మీ ఫాదర్ ఎదురు చూస్తుంటారు అంటూ ముందుకు నడిచింది ఫాదరా అంటూ అయోమయంగా తండ్రి వంక చూసింది పూజిత అవన్నీ కారులో మాట్లాడుకుందాం డాడీ ఇల్లు లాక్ చేసే వెళ్తూ దారిలో పెద్దాంకుల్ వాళ్ళకి ఫోన్ చేద్దువు కమాన్ హరియా అంటూ పూజిత చేయి పట్టుకుని వైపుకు లాక్కెళ్ళింది ఆత్రిజ సమయం సాయంత్రం నాలుగు గంటలు కావస్తుంది ఆ విల్ల మొత్తం అందంగా ఆకర్షణీయంగా అలంకరించబడి ఆహుతుల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది అప్పటికే వచ్చిన కొందరు అతిథులు ఆ ఇంటి అలంకరణ గమనించి చూస్తున్నారు సుందరరామరాజు గారు మాత్రం లాన్లో అనిశ్చితంగా పచర్లు చేస్తున్నారు సెల్ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడుతూ ఆత్రిజ కోసం ఎదురుచూస్తున్న ఆయన సరిగ్గా అప్పుడే ఆత్రిజ కారు లోపలకు వచ్చి ఆగడంతో గబగబా అటువైపు నడిచాడు కార్లో నుంచి దిగుతున్న పూజితని రాకవని చూసి బొమ్మలా ఉండిపోయారాయన కార్ లాక్ చేసి పూజిత చేతిని పట్టుకొని సుందరామరాజు గారి దగ్గరకు తీసుకొచ్చింది ఆయన కళ్ళల్లోకి చూస్తూ డాడ్ మీ మీ కూతురు కన్న కూతురు పూజిత అంటూ పూజిత వంక చూపించింది ఆత్రిజ అప్పటికే పూజితకి రాఘవ అంత చెప్పడంతో పూజిత ఉద్వేగంగా గారి వంక చూస్తూ చప్పున వంగి ఆయన కాళ్ళని తాకింది లేరా లే నువ్వు చెప్తుంది నిజమా ఎలా నాకు పూజిత అని ఆశ్చర్యంగా అంటూ వంక పూజిత వంక రాఘవ వంక మార్చి మార్చి తలని తిప్పుతూ ఉద్వేగంగా అడిగారు సుందరామరాజు అవన్నీ నేను చెప్తాను గాని ఇప్పుడు పూజక్క నేను కలిపే కేక్ కట్ చేస్తాం అని నవ్వుతూ తండ్రితో చెప్పింది ఆత్రిజ ఆనందంతో ఆత్రిజ అపనమ్మకంతో పూజిత అయోమయంతో రాఘవ ఆపుకోలేనంత కుతూహలంతో సుందరామరాజు గారు అందరూ ఇంట్లోకి నడిచారు సమయం రాత్రి ఏడు గంటలు కావస్తుంది తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు సుందరరామరాజుగారు ఆయన ఆత్రిజని రమ్మంటూ ఆహ్వానించారు కొన్ని క్షణాలకి ఆత్రిజ ఆమె పక్కనే కుందనపు బొమ్మల నడిచి వస్తున్న పూజితని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఆ పాటికి బామ్మ అన్న వదినలతో కలిసి వచ్చిన మనోజ్ అతని పక్కనే ఉన్న సుధీర్ పరిస్థితి అలానే ఉంది కేకు కొయ్యబోయే ముందు ఒక చిన్న విన్నపం అన్నారు సుందరామరాజు తనకు రాఘవ తమ్ముడి వరుస అని తమ్ముడి కూతురైన పూజిత కూడా ఈ రోజే పుట్టింది కాబట్టి వారిద్దరూ ఇకపై పుట్టినరోజుల్ని కలిసే సెలబ్రేట్ చేసుకుంటారని మైక్లో చెప్పారు ఆ మాటలకి అందరూ చెప్పట్లు కొట్టారు మనోజ్ మాత్రం సుధీర్ టిప్ప మీద కొట్టాడు ఆత్రిజ పూజిత అక్కచెల్లలా అని నాకెందుకు చెప్పలేదురా అంటూ నాకు తెలియదురా బాబూ అని మొత్తుకున్నాడు సుధీర్ కాని అప్పుడే ఆత్రిజ పక్కన కనిపించిన అతని తల్లిదండ్రులు భాస్కర్రావు భవానీలను చూసి షాక్ అయ్యాడు సుధీర్ సరిగ్గా అప్పుడే రింగ్ అయిన తన సెల్ ని పట్టుకొని గజిబిజి పడుతూ మనోజ్ నుంచి దూరంగా వెళ్లాడు సుధీర్ ఆ ఫోన్ తనుష నుంచి అని అర్థం కాగానే ఈ గజిబిజిని మర్చిపోయాడతను ఇచ్చిన చాకుని తీసుకుంది పూజిత ఆమెకి ఇదంతా కలలా ఉంది సిగ్గుగా తలెత్తి చూసిందామె కేకుకి అవతలా అందరిలోకి ముందు నిలబడిన మనోజ్ని చూడగానే ఆమె కళ్ళు చిరు సిగ్గులతో మీదకు వాలిపోయాయి అది చూసి మనోజ్కి భూమి గిర్రున అనిపించింది పొద్దున తన చెంప చెల్లు అనిపించి ఇప్పుడు సిగ్గుపడుతున్న పూజితని చూస్తుంటే ఇది ఖచ్చితంగా కలే అనిపించింది మనోజ్కి అసలు విషయమేంటో రాఘవే అడుగుదామని ఆయన్ని పక్కకు పిలుస్తుంటే ఆయన క్షణం తీరిక లేనివాడిలా హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడు ముందు వరుసలో ఉన్న శంకర్ అశ్వినిలు కూడా పూజిత వంక ఆత్రిజవంక విచిత్రంగా చూడసాగారు ఇలా కొవ్వొత్తులు ఆరిపి కేకులు కొయ్యడాలు నచ్చని బామ్మ కర్పురా కళాదేవి ఈ తతంగమంతా ఎప్పుడు ముగుస్తుందా అన్నట్టు విసుగ్గా చూస్తుంది వచ్చిన వాళ్ళల్లో కొందరు పూజిత ఆత్రిజలకి బుకేలు పూలదండలు గిఫ్టులు ఇస్తున్నారు వాటిని చిరునవ్వుతో తీసుకొని వాళ్ల చేత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇద్దరు ఇదంతా నమ్మలేని వాడిలా ఇంకా గుట్లప్పగించి చూస్తూనే ఉన్నాడు మనోజ్ ఆహుతులు ఒక్కొక్కరుగా విందు భోజనం వైపు నడుస్తున్నారు ల్యాండ్ కొంచెం కొంచెంగా ఖాళీ అవుతుంది విరబోసిన జుట్టు ఫంకు మీద నుంచి కళ్ళకి అడ్డం పడుతున్న అక్షంత పూరేకుల్ని పక్కకు చెదరగొడుతూ పూజిత చేతిని పట్టుకుని మనోజ్ వైపుకు వచ్చింది ఆత్రిజ మనోజ్ని చూస్తున్న పూజిత బుగ్గలు సిగ్గుతో జీవ్వుమన్నాయి మనోజ్ని సమీపించి అతని మీదకి వంగుతూ ఏం బావగారు నన్ను చూసుకుంటారా మా అక్కని చూసుకుంటారా లేకపోతే మేమిద్దరం మీకు కట్టేయమా అని అడుగుతూ ఫక్కుమని నవ్వింది ఆత్రిజ ఆమె మాటలకి ఆత్రిజ భుజం మీద చరించింది పూజిత ఇంకా అయోమయ అవస్థితిలో ఉన్న మనోజ్ బుర్ర కోక్కుంటూ ఎదురుగా నిలబడ్డ పూజిత ముఖంలోకి చూశాడు ఆమె వెనక నిలబడిన ఆత్రిజ ఏంటి మా అక్కనల్ల చూస్తున్నారు బాబోయ్ ఇక్కడ మాత్రం ముద్దు చూసే చూసేవాళ్ళకి బాగోదు ఆత్రం పెళ్లి కొడుకు పెళ్లి చూడ్డానికొచ్చిన పిల్లని ముద్దు పెట్టేసుకున్నాడు అనుకుంటారు అని అంటూనే నుంచి తప్పించుకోవడానికన్నట్టు గల ల్యాండ్లోకి పరిగెత్తింది ఊహించని ఆ మాటలకి అధూర్థంగా పూజిత వంక చూశాడు మనోజ్ అబ్బా ఈ విషయం అనవసరంగా ఆత్రిజకి చెప్పాను అనుకుంటూ నలు ఖర్చుకుంది పూజిత వాళ్ళకి పక్కగా ఉన్న శంకర్ అశ్వినిలు ఉలిక్కిపడి వారిద్దరిని చూశారు ఆ మాటలన్నది ఆత్రిజ అని గ్రహించగానే ఏదో అర్థమైనట్టుగా వారిద్దరి పెదువులపై చిరునవ్వులు వెరిశాయి దూరంగా ల్యాండ్లో అటు ఇటు తిరుగుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్ ఆనందంగా ఐ టు లవ్ యు తను అని అరుస్తున్నాడు పూజితని చూస్తున్న మనోజ్ ఆత్రంగా ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని హమ్మయ్యా అందరికీ చెప్పేసినట్టే ఇంకా మా బామ్మకొక్కటే మిగిలింది అంటూ బామ్మ ఎక్కడుందా అనుకుంటూ అటు ఇటు చూశాడు సుందరమరాజు గారి పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ అతన్నే సీరియస్గా చూస్తుంది బామ్మ కర్పూర కళాదేవి ఆవిన్ని చూడగానే గతుక్కుమని పూజిత నడుము మీద నుంచి తీసేశాడు మనోజ్ మనోజ్ కంగార్ని చూసి హాయిగా నవ్వింది పూజిత